బాగా చేస్తారు. కరెక్ట్గా పోయింది. బట్టల కొట్లు కానీ చిన్న చిన్న షాపులు కానీ పనిచేసేటువంటి ఆడపిల్లలు ఎంతకాలం ఏ రకంగా వాళ్ళు జీవిస్తున్నారనే ఆలోచనతో ఉండేది నాకు. అయితే కానీ ఈ రోజున వాళ్ళందరూ కూడా కడుపు నిండా భోజనం పెట్టి వసతిని కలగజేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏలూరు నియోజకవర్గం తరఫున పేద ప్రజానికి తరఫున హర్షాన్ని వ్యక్తం చేస్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అన్ని జిల్లాల్లో కూడా పెట్టాలి. దాని భాగంగానే పేద ప్రజలకు 3 కోట్ల ఉమ్మడి భోజనం పెట్టడం ఉద్దేశంతోనే ఇంత బుజ్జిగారు లెక్క చెప్పారు. 22 రూపాయలు ఉందంటే మనం 5 రూపాయలు ఛార్జ్ చేద్దాం, 22 రూపాయలు గవర్నమెంట్ పే చేయాలి, గ్యాప్ పే చేస్తారు. ఎక్కడైనా సరే పేదవాడికి 3 కోట్ల మంచి భోజనం వస్తే ఎక్కడా కూడా ఇంగ్లీష్ రాకుల్లోనో లేదా మిగిలిపోయిన భోజనం తినాల్సిన పని లేదు. ఎవరికైనా అదాటి ఇక్కడ 5 రూపాయలు కట్టగానే అతను నిజంగా అతను ఒక మిక్స్గా అయి ఉండి 5 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ కట్టగానే మంచి భోజనం పెడతాం కూడా చాలా ఉత్తమం.